జ్వరంతో ఫిట్స్ ఇది చిన్నపిల్లల్లో మనం చాలా కామన్గా చూసే ప్రాబ్లం. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రాబ్లం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. ఏంటి డాక్టర్ గారు తన రూమ్లో కాకోకుండా లొకేషన్ మార్చారు, ఏంటి లొకేషన్ అనుకుంటున్నారేమో. ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. ఈ గార్డెన్ని నా తర్వాత ఒకసారి మీకు నాకు వీలైనప్పుడు అంతా రికార్డ్ చేసి చూపిస్తాను. జ్వరంతో ఫిట్స్ ఇది చిన్నపిల్లల్లో ఎంత కామన్ అంటే, 100 మంది చిన్నపిల్లల్ని మనం తీసుకున్నట్టయితే 3 నుంచి 5% మంది పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల్లో కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్లో కానీ ఈ జ్వరంతో ఫిట్స్ ఉంటే అటువంటి పిల్లలకి 1% ఈ జ్వరంతో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్ ఇండికేట్స్ ఏ స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పొజిషన్. జ్వరం మీద ఫిట్స్ అనేది ఎంత ఎక్కువ జ్వరం వచ్చింది అనే దానికంటే ఎంత ఫాస్ట్ మీద జ్వరం రేజ్ అయ్యింది అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఒక చిన్నపిల్లవాడికి ఉదయం జ్వరం వచ్చి అది మెల్లమెల్లగా పెరిగి 102, 103కి సాయంత్రానికి రేజ్ అయ్యింది అనుకోండి, అటువంటి వాడిలో జ్వరం మీద ఫిట్స్ అనేది రావడం అనేది తక్కువ ఉంటుంది. అలా కాకోకుండా చిన్నపిల్లవాడికి ఉదయం జ్వరం వచ్చి చాలా ఫాస్ట్ మీద అంటే ఒక అరగంటలోనో గంటలోనో 102కి 103కి రేజ్ అయింది అనుకోండి, అటువంటి వారిలో జ్వరం మీద ఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ గ్రూప్ చూసినట్టయితే జ్వరంతో ఫిట్స్ అనేది 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్య పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీరిలో కూడా 14 నెలల నుంచి 18 నెలల లోపు పిల్లలకి 1% వచ్చే అవకాశం ఉంది. జ్వరంతో ఫిట్స్ అనేది చిన్నపిల్లల్లో ఎప్పుడు మనం సింపుల్ అని చెప్తామంటే, జ్వరం వచ్చిన 24 గంటల లోపు ఫిట్స్ వస్తే అది సింపుల్, 24 గంటల్లో ఒకసారి మాత్రమే ఫిట్స్ వస్తే అది సింపుల్, ఫిట్స్ అనేది 15 నిమిషాల లోపు అంటే అంతకనే ఎక్కువ టైం రాకోకుండా 15 నిమిషాల కంటే తక్కువ టైం వస్తే అది సింపుల్, ఫిట్స్ అనేది 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్య వస్తే అది సింపుల్, చిన్నపిల్లవాడికి ఫిట్స్ వచ్చిన తర్వాత వాడి కాన్షియస్ అనేది ఇమిడియట్గా వచ్చి వాడు నార్మల్గా ఉంటే అది సింపుల్, ఫిట్స్ అనేది చిన్నపిల్లవాడికి వచ్చిన తర్వాత ఎటువంటి న్యూరలాజికల్ అబ్నార్మాలిటీ వాడిలో డెవలప్ అవ్వకపోతే అది సింపుల్. చిన్నపిల్లల్లో జ్వరంతో ఫిట్స్ ఎప్పుడు మనం కాంప్లికేటెడ్ అని చెప్తామంటే, జ్వరం వచ్చిన 24 గంటల తర్వాత ఫిట్స్ వస్తే అది కాంప్లికేటెడ్, 24 గంటల్లో 2 సార్లు కంటే 1 సార్లు ఫిట్స్ వస్తే అది కాంప్లికేటెడ్, వయస్సు 6 నెలల లోపు కానీ 6 సంవత్సరాల తర్వాత కానీ ఫిట్స్ వస్తే అది కాంప్లికేటెడ్, ఫిట్స్ అనేది 15 నిమిషాల కంటే ఎక్కువ టైం వస్తే అది కాంప్లికేటెడ్, ఫిట్స్ వచ్చిన తర్వాత చిన్నపిల్లవాడికి కాన్షియస్ లేకపోవడం కానీ అబ్నార్మల్గా బిహేవ్ చేసినా అది కాంప్లికేటెడ్, ఫిట్స్ వచ్చిన తర్వాత ఎటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లం అన్నా వాడిలో డెవలప్ అయితే అది కాంప్లికేటెడ్. చిన్నపిల్లల్లో జ్వరంతో ఫిట్స్ మరలా వస్తుందా, రికరెన్స్ రేట్ ఎంత అంటే 30%. ఇదే చిన్నపిల్లల్లో 1 సంవత్సరం లోపే జ్వరంతో ఫిట్స్ వచ్చినా, తల్లిదండ్రుల్లో జ్వరంతో ఫిట్స్ హిస్టరీ ఉన్నా, తక్కువ టెంపరేచర్ అప్పుడే జ్వరంతో ఫిట్స్ వచ్చినా వీళ్ళలో రికరెన్స్ రేట్ అనేది 50%. చిన్నపిల్లల్లో జ్వరంతో ఫిట్స్ వచ్చిన వారిలో ఫ్యూచర్లో ఎంతమందిలో మూర్ఛ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం చూసినట్టయితే, సింపుల్ ఫెబ్రైల్ సెజర్స్లో 1 నుంచి 2% పిల్లల్లో ఫ్యూచర్లో మూర్ఛ అంటే ఎపిలెప్సీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదే ఎటిపికల్ కాంప్లికేటెడ్ ఫెబ్రైల్ సెజర్స్లో
5% ఆఫ్ ద పీపుల్ లో ఫ్యూచర్ లో ఎపిలెప్సీ మూర్ఛ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ జ్వరంతో ఫిట్స్ వచ్చిన పిల్లల్లో ఫ్యూచర్లో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కానీ తెలివితేటలు కానీ ఏమన్నా తగ్గుతాయా, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చూసినట్టయితే వీరిలో అంత ప్రాబ్లం ఏమీ ఉండదండి. చిన్నపిల్లల్లో ఎవరికైతే జ్వరంతో ఫిట్స్ ఉండి వారిలో ఐరన్ డెఫిషియన్సీ ఉందో, వారిలో మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది కరెక్ట్ చేసినట్టయితే వారిలో ఈ జ్వరంతో ఫిట్స్ రావడం అనేది చాలా మట్టికి తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.